నమస్కారం అండి, నా పేరు డాక్టర్ స్వర్చల. నేను జీవా ఫర్టిలిటీ సెంటర్స్లో సైంటిఫిక్ డైరెక్టర్ని. ఇవాళ నేను మీకు మీ కిచెన్లో దొరికే 5 కామన్ ఆహార పదార్థాల గురించి చెప్తున్నాను. ఇవి కన్జ్యూమ్ చేస్తే, ఇవి తింటే మటుకు మీ గర్భసంచి లైనింగ్ ఇంప్రూవ్ అయ్యే ఛాన్సెస్ చాలా బాగుంటాయి. అంటే గర్భసంచి పొర పెరగట్లేదు అనుకోండి, లేదా దాంట్లో బ్లడ్ సప్లై బాగాలేదనుకోండి, లేదా దాన్ని మెయింటైన్ చేయాలనుకుంటున్నారనుకోండి, ఇవి డెఫినెట్గా ట్రై చేయొచ్చు. చాలా కామన్గా ప్రతి కిచెన్లో, ఇండియన్ కిచెన్లో దొరికే పదార్థాలు ఇవి. అన్నిటికంటే ముందు టర్మరిక్ అంటే పసుపు. దీని గురించి ఎందుకు మాట్లాడుతున్నాను, ఎలానో కామన్ గా అందరు తింటున్నాము కాదండి. ఈ మధ్య బయట నుంచి బర్గర్స్ పిజ్జాస్ తినేసరికి పసుపు కంటెంట్, పసుపు కన్సంప్షన్ ఎంతైతే మనం తింటున్నాం ఇప్పుడు బాగా పడిపోయింది. కాబట్టి మీరు ఖచ్చితంగా పసుపుని మీ డైట్లో ఇంక్లూడ్ చేయాలి. పసుపు వల్ల బాడీలో యాంటీ బ్యాక్టీరియల్ ప్రాపర్టీస్ వస్తాయి, అంటే ఇన్ఫెక్షన్తో పోరాడే బలం వస్తుంది.